నీ కట్టడములను కట్టుదును నేలములతో నీ పునాదులను వేయుదును చాలండి దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా దేవుని బిడలారా ఇక్కడ చక్కటి వాగ్దానం దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు ఇ ఉపవాస దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజలములతో నిన్ను నీ కట్టడములను ఏం చేస్తానో కట్టు కట్టుదును అంటున్నాడు అంత మాత్రమే కాదు యాముడి నేలములతో నీ పునాదులను వేయుదును దేవుని బిడలారా ఎవరు ఎవరితో ఈ మాట చెప్పారు అని అంటే దేవుడైన యహోవా ఎరుషలేము పట్టణముతో చెబుతున్న మాట ఎరుషలేముతో దేవుడు చేస్తున్న వాగ్దానము ఈ వాగ్దానం దేవుని బిడలారా దేవుడు ఎరుషలేముతో చేసిన వాగ్దానాలు మనం చదువుకున్న ఈ వచనాల్లో పదకొండవ వచనము నుండి యావండి ఆ పదిహేడో వచనం వరకు కూడా పదిహేను వాగ్దానాలు ఉన్నాయి ఎన్ని వాగ్దానాలు చెప్పండి పదిహేను వాగ్దానాలు తర్వాత మీరు చదువుకోండి పదిహేడు వచ్చిన వరకు పదిహేను వాగ్దానాలు దేవుడు తన ప్రజల పట్టణమైన ఎరుషలేముతో చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎరుషలేముతో చేసిన ఈ పదిహేను వాగ్దానాల్లో ఒక వాగ్దానం లేక మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజలములతో నీ కట్టడములను ఏం చేస్తాను అంటున్నాడమ్మా కడతాను దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయాడు ఒక కవు అన్నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు దేశం అంటే ఏంటంట మట్టి కాదు దేశం అంటే పర్వతాలు కాదు దేశం అంటే కొండలు కోనలు ఏముంది చెట్లు చేమలు కాదు దేశం అంటే మనుషులు దేవునికి స్తోత్రం హలిలోయా కనుక దేవుడు ఇక్కడ ఎరుశలేముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు అని అంటే ఏముండ ఎరుశలేము పట్టణంతో కాదు కానీ ఎరుశలేములు నివాసం చేస్తున్న తన ప్రజలతో ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలిలోయా దేవుని బిడలారా తన ప్రజలతోనే కాదు ఈ మధ్యాహ్న సమయంలో ఆయన వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో కూడా ఆయన ఈ వాగ్దానమును చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలిలోయా నీవు గాలి వాన చేత కొట్టబడ్డావేమో గాలి వాన లాంటి సమస్యలు గాలి వాన లాంటి ఎవండి శ్రమలు గాలి వాన లాంటి ఇబ్బందులు నీ జీవితములో నీకు ఎదురై ఉండవచ్చు దేవునికి స్తోత్రం హలిలోయా నీ వారే నీ బంధువులే సూటి మోటి ఏంటి సూటి పోటి మాటలతో నిన్ను బాధించి ఉండవచ్చు కత్తిపోటు లాంటి మాటలతో నిన్ను పొడిచి ఉండొచ్చు హృదయాన్ని గాయపరిచి ఉండొచ్చు ఈ దినాన్ని దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నిన్ను వజ్రములతో కడతానంటున్నాడు దేవునికి స్తోత్రం హలిలోయా దేనితో కడతాడంటమ్మా వజ్రాలతో కడతాడు దేవుని బిడలారా దేవుడు మనకి తన ఆదరణ అనుగ్రహించువాడిగా ఉన్నాడు